మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంటున్నాడు. రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ధమాకా. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇటీవల ధమాకా చిత్ర బృందం దీపావళి కానుకగా సినిమా నుండి మాస్ క్యారెక్టర్ ని విడుదల చేసి ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని ఇచ్చింది. ఇక ఈ సినిమా క్రిస్మస్ కి విడుదల కానుంది అని అధికారికంగా ప్రకటించారు. రవితేజ నటిస్తున్న మరో సినిమా రావణాసుర. ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్ ఇప్పటికే సినిమా యూనిట్ విడుదల చేసింది. మాస్ అవుట్ అండ్ అవుట్ లుక్ లో కనిపిస్తున్న పోస్టర్ చూసి రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇంకా ఈ సినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. దీపావళి సందర్భంగా రావణాసుర మూవీ టీం రవితేజ పోస్టర్ ని విడుదల చేసి తన ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా పోస్టర్ చూస్తుంటే ఇందులో రవితేజ లాయర్ పాత్రలో నటించనున్నాడు అని తెలుస్తోంది. ఈ సినిమాలో అక్కినేని సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడట. అంతేకాదు రావణాసుర చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారు అని తెలుస్తోంది. ముఖ్యంగా జాతరత్నాలు సినిమాలో నటించిన ముత్తుకుమ్మ ఫరియా అబ్దుల్లా నటిస్తోందట. ఇదో మంచి ఛాన్స్ అన్నట్లుగా ఆమెను అభిమానించే వారు మాట్లాడుకుంటున్నారు. మేఘ ఆకాంక్ష మరియు దక్షాలు కూడా రవితేజకు జోడీగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 7కి సినిమా విడుదల చేయనున్నారు అని మూవీ యూనిట్ పోస్టర్ ద్వారా ఇప్పటికే హింట్ ఇచ్చేశారు.